నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకి ఉత్తరాంధ్రలో విశేషమైన స్పందన వస్తుంది. దానికి కారణం కూడా ఏదైతే జనసేన పార్టీ వీళ్ళిద్దరు కూడా కలిసి తిరుగుతున్న నేపథ్యంలో స్పందన బాగుంటుందని చెప్పి టీడీపీ నాయకులు అనుకున్నారు. కానీ అక్కడ ఎవరు కూడాను ప్రజలు రాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పాయకరావుపేట కానీ రాజమండ్రి రేపు నుంచి కూడాను ప్రజల స్పందన అనేది చాలా తక్కువగా ఉంది. యువగలం పాదయాత్రకి ఎక్కడా కూడాను ప్రజల్లో స్పందన లేకపోవడం పైన స్పందించడానికి విజయవాడ చెందిన వైసీపీ మహిళా నేత రెహనా నాహిద్ ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి యువగలం అంటే ఉత్తరాంధ్ర వెళ్ళగానే జనసేన ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఆ ప్రాంతాలు విపరీతమైన జనాలు వస్తారనుకుంటే నువ్వొద్దు 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 బాబు అంటున్నారు, ఎందుకని అంటారు? అదే వీళ్ళు చెప్పే మాటలకి అక్కడ జరిగే వాస్తవానికి క్లియర్ కట్ ఏంటనేది అంటే వద్దని ఎలా చెప్తారు డైరెక్ట్ గా? పాపం చంద్రబాబు నాయుడు కుమారుడు కదా, ఎందుకు చెప్పరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు మీరు చూస్తుంటే ప్రతి వీడియోస్ లో బాబు నిన్ను నమ్మము అని ఆయనే చెప్పాడు. అవును, ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు, అప్పుడు బాబును మేము నమ్మము, టీడీపీ చంద్రబాబుని గద్దె దించే వరకు నేను నిద్రపోను, మీ అందరినీ నిద్రపోనేమునని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు యువగాలం యువ నాయకుడు లోకేష్ గారు, నేను ఇద్దరం ఒకటే, మీరు లోకేష్ నేమ్ అనకూడదు, చంద్రబాబు నేమ్ అనకూడదు, సిబిఎన్ నేమ్ అనకూడదు అని చెప్తా ఉంటే ప్రజలు ఎందుకు నమ్ముతారండి? ప్రజలే ఉన్న కీలుబొమ్మలా, లేకపోతే వాళ్ళు ఆడే ఆట జెండాలు కూడా కనబడలా? అదే కదా, ఇప్పుడు ప్రజలుగా తనే వాళ్ళ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనే వాళ్ళ కార్యకర్తలనే బెదిరించే ఇదిలో ఉన్నారు. ఏమని మీరు ఎవరన్నా టీడీపీని ఏమన్నా అంటే, లోకేష్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను, అలా ఎవరన్నా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే మీరు వైసీపీ కోవట్లు, నిరభ్యంతరంగా వెళ్ళి వెళ్ళిపోండి అంటున్నారు. ఆయన అంతకుముందు మాట్లాడిన మాట అది, ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఇది. ఆయనే నమ్మనప్పుడు ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఆయన మాట మీద ఆయనే నిలబడినప్పుడు ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు ఎందుకు ఆయన్ని మీరు రండి మా సమస్యలు మీకు చెప్తామని ఎందుకు చెప్తారు? ఆప్షనే లేదు. అసలు ముందు నువ్వేంటి అనేది నువ్వు చూసుకో, వద్దు బాబు మాకు నువ్వు అవసరం లేదు, మేము బాగానే ఉన్నామని ప్రజలు అంటున్నారు. సో పవన్ కళ్యాణ్కి క్లారిటీ లేదు, ప్రజలకి క్లారిటీ ఉంది వాళ్ళకి ఎవరు కావాలని. సో డెఫినెట్గా మరి చెప్పండి, జనసేన అధ్యక్షుడు ఓపెన్గా మూసుకొని ఉండండి అని పార్టీ నాయకులు కార్యకర్తలతో అలా అసలు చెప్పొచ్చు అంటారా? దాన్ని బట్టే ఒక పార్టీకి ఒక పార్టీ పెట్టే ఒక పార్టీని నడపగలిగే నాయకుడు ఎలా ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అని మిగతా అందరూ కూడా నేర్చుకోవచ్చు. మరి ఈరోజు అసలు ఎవరో మాట అంటారు కదా, ఎందుకంటారండి? అరే మన పార్టీ 4 రోజుల పాటు ఉండాలి, మన పార్టీ అధికారంలోకి రావాలి, మనం ప్రజలకు సేవ చేయాలి అని అనుకునే నాయకుడు ఎవరు అలా మాట్లాడారు? కార్యకర్తలే పార్టీకి కొమ్మలు, వాళ్ళు లేనిదే పార్టీ లేదు అని ఏ నాయకుడు కూడా అలా మాట్లాడరు. మళ్ళా మరి ఆయన మాట్లాడే విధానానికి ఆయన మెంటల్ స్టేట్ ఏంటంటే జగన్ దగ్గరికి వెళ్ళిపోండి అని వాళ్ళ పార్టీ నాయకులనే ఆయన సజెస్ట్ చేస్తున్నారు. అలాగే మరి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే, మీరు పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే బాగోదు, పవన్ కళ్యాణ్ని ఏమి అనకూడదు, జన సైనికుల్ని ఏమి అనకూడదు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ వీళ్ళిద్దరు ఒకప్పుడు వీళ్ళు గుద్దుకున్నారు, ఇప్పుడేమో ఇద్దరు కలిసిపోయి పనిచేస్తానంటున్నారు. ప్రజలకి క్లారిటీ వాళ్లే ఇస్తున్నారు కదా, మమ్మల్ని నమ్ముద్రా బాబు అని చెప్పేసి. అలాంటప్పుడు ప్రజలతో వాళ్ళకి అవసరం ఏముందండి? వాళ్ళు కంప్లీట్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయడానికి మాత్రమే వీళ్ళ పార్టీ ఎజెండాలు ఉన్నాయి. దాంట్లో ప్రజలకు మంచి చేయాలనే కాన్సెప్ట్ లేనే లేదు. డెఫినెట్గా అండి, ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు యువగలం కావాలి. వాళ్ళకి ఏదన్నా పని ఉండి వాళ్ళ బాబును వాళ్ళ సిబిఎన్ని లోపల పెడితే యువగలం వద్దు, ఏ యువగలము వద్దు. మరి ఇట్లాంటి ఒక పరిస్థితుల్లో, ఇట్లాంటి ఒక సిట్యువేషన్స్లో పనిచేస్తున్నప్పుడు అట్లాంటి నాయకుల్ని జనాలు ఎందుకు కోరుకుంటారండి? ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రజల కోసం పనిచేసే నాయకులే ఈరోజు జనాలకు కావాలి. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ సెంట్రల్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కోసం రాజకీయాలని మార్చేసే నాయకులు ప్రజలకు వద్దు కూడా. అవునండి, అవును. అంటే ఓవరాల్గా కూడాను ప్రజలు ఎందుకని, ఉత్తరాంధ్ర అంటే మామూలుగా పట్టున్న ప్రాంతం, అంటే ఈరోజు సీఎం గారి ఎఫెక్ట్ కూడా పనిచేసినట్టుంది. పులి సింహాలు అక్కడ ఉంటే మేకలు వెళ్ళవు కదా, అదొకటి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సింహం అక్కడ ఉంటే మేక వెళ్తుంది కదా, అదే ప్రాబ్లం లా ఉంది. అదొకటి. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడైతే మరి అక్కడ చంద్రబాబు గారు రాజమండ్రిలో ఉన్నప్పుడు వారాహియాత్ర లేదు, యువగలము లేదు, ఏమీ లేదు, అన్ని ఆపేశారు. అందరూ దేనికోసం పనిచేశారంటే ఈ క్యాండిల్స్ పట్టుకోవడము ఇవన్నీ. ఇంకో భువనేశ్వర్ గారు ఇంకో మాట అన్నారు,
125 మంది చనిపోయారు. చంద్రబాబు గారిని జైల్లో పెడితే 125 మంది చనిపోయారు, వాళ్ళందరికీ నేను ఇంటింటికి వచ్చి తిరుగుతానన్నారు. మరి చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు రాగానే ఆయన తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎవరిని కలవాలా మరి ఆ 125 మంది? నిజంగా చంద్రబాబు గారి గురించి చనిపోతే మరి వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాలి, వాళ్ళందరినీ కలవాలి. మరి ఈయన రిలీజ్ అవ్వగానే ఆ యాత్రలన్నీ కూడా అర్ధాంతరంగా ఆపేసేసి శుభ్రంగా అందరూ వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నారు. మరి ఇదేనా? ఇదంతా ఫేకే కదా? ఇదంతా అలాంటప్పుడు ఫేకే కదా? ఇంత క్లియర్ కట్ గా వాళ్ళు నెల రోజులు అన్న మాట మీద కూడా వాళ్ళు ఈ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకోవట్లేదు. ఈ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అలాంటప్పుడు ప్రజలు ఎందుకండి ఇంత మంచి చేసే ముఖ్యమంత్రిని వదులుకొని వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు కంటిన్యూ చేస్తారు? చంద్రబాబు కోసమే కదా, చంద్రబాబు బయటకు వచ్చేసాడు కదా. వాళ్ళ ఉద్దేశంలో చంద్రబాబు లోపల ఉంటే నిజం ఓడిపోయింది, చంద్రబాబు బయట ఉంటే నిజం గెలిచింది. అది వాళ్ళ ఉద్దేశం ప్రకారం చంద్రబాబు ఇంటికి వచ్చేస్తే నిజం గెలిచిందని కానీ అక్కడ వెళ్ళి ఆపరేషన్ చేసుకోవయ్యా అని వదిలిన దాన్ని దీన్ని ఇలా కన్వర్ట్ చేశారు. వాళ్ళు నిజం గెలిచింది ఇలాగా కన్వర్ట్ చేశారు శుక్లాల్ని. ఆత్మలు ఎలా శాంతిస్తే మరి బాబు గారి కోసం వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కదా, వాటికి ఎలాగో శాంతి చేయాలి కదా. ఇంకా రారా భువనేశ్వర్ గారు బయటికి? ఎందుకు వస్తారు మళ్ళీ ఇంకొకసారి జగన్ ఈయన చంద్రబాబు గారు లోపలికి వెళ్తే మళ్ళీ వస్తారు. మిగతా 125లో 2-3 ఫినిష్ చేశారు కదా, ఆ మిగిలిన 123 కుటుంబాలు అప్పుడు చూస్తారు. అప్పుడు ఇంకా మళ్ళీ ఈయన ఇంకోసారి లోపలికి వెళ్తే ఈ లిస్ట్ పెరుగుద్ది కదా, 125 నుంచి ఒక 400-900 లిస్ట్ మళ్ళీ చనిపోతారు కదా. డెఫినెట్ గా ఫస్ట్ టైం చనిపోయినప్పుడు రెండోసారి కూడా చనిపోతారు కదా, అప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ యాత్రను అప్పుడు కంటిన్యూ చేస్తారు. ప్రస్తుతానికైతే యాత్రలు ఏమి లేవు, అందరూ చక్కగా హైదరాబాద్ లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే బ్రాహ్మణి గారు ఏమైనా బయలుదేరితే రేపు ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో? అంటే కొంచెం గ్లామర్ అవన్నీ పనిచేస్తాయి కదా. డెఫినెట్ గా అండి, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఆవిడ బయటకు వచ్చారు, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పోటీగా వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి గారు బయటకు వస్తే వాళ్ళతో మనకెందుకు ఉంటదండి పోటీ? నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు పాపం బ్రాహ్మణి గారైనా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కుటుంబాన్ని అందరినీ బయటికి తీసుకొచ్చారు, ఆవిడ బయటకు వచ్చారు. చంద్రబాబు గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రజలతో అవసరం లేదు, ప్రజల కష్టాల కోసం వాళ్ళు ఏమి బయటకు రాలా. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు బయటకు వచ్చారు, వాళ్ళ కష్టం తీరిపోయినాక లోపలికి వెళ్ళిపోతారు. దాంట్లో ప్రజలు ఎక్కడున్నారు, ఇంకా ప్రజల మంచి ఎక్కడుంది, అక్కడ ప్రజాసేవ ఎక్కడుంది? అంతే, వాళ్ళ ఒరిజినల్ నేచర్ అనేది ఏంటో మొన్నే చూసాం మనం. ఓకే, వీళ్ళకి ఎప్పుడెప్పుడు ప్రజలు కావాలి, ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాలి, ఏ సిట్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్ కావాలి, ఏ సిట్యువేషన్స్లో ఎన్టీఆర్ గారు బొమ్మ కావాలి, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే, అప్పుడే వస్తారు. ఇక ఆ తర్వాత అవసరమే లేదు. మిగతా ఆటంతా చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఒక్కళ్ళే ఆడుకుంటూ ఉంటారు. అంటే ఏపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా కూడాను చిన్న వయసులో దేవాంశ్ లాంటి వాడు కూడాను ఆంధ్రప్రదేశ్లో అంత అవినీతి జరిగిందని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఆ దేవాంశ్ను ఒకసారి తీసుకొచ్చి అమరావతిలో తిప్పితే పోద్ది, అమరావతిలో తిప్పితే నిజంగా ఎవరు అవినీతి చేశారని తెలిసిపోద్ది. ఆ రోజు నిజంగా అమరావతిలో రాజధాని కట్టాలి అంటే ఈ 33,000 ఎకరాలని 33,000 ఎకరాలని ఇది ఆన్ సైట్ ఇది చేస్తే, అంటే బినామీలు కాకుండా ల్యాండ్ పుల్లింగ్ విధానం కాకుండా ఆన్ సైట్ లో గవర్నమెంట్ డైరెక్ట్ గా కొనే విధంగా చేస్తే 6,600 కోట్లతో ఈ పాటికి రైతులకి డబల్ అమౌంట్ వెళ్ళేది, అక్కడ ఇది కూడా వచ్చేసేది. కానీ అలా చేయకుండా ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పి డైరెక్ట్ గవర్నమెంట్ కొనే పద్ధతి కాకుండా తనకి సంబంధించిన వాళ్ళ చేత కొనిచ్చి ఇదంతా ప్రభుత్వానికి అటు రైతుల్ని నష్టపరిచి ఇటు రాజధాని పెట్టకుండా ఇటు ప్రభుత్వంలోనూ కొల్ల చేసి ప్రభుత్వ సంపదని కొల్ల చేసి ఏం చూపించాడు? ఇదంతా తీసుకొచ్చి ఆయన దేవాంశ్ని చేపట్టుకుని మొత్తం తిప్పితే ఎవరు అవినీతి అనేది ఆయనకే తెలుస్తుంది. ఇప్పుడు పుట్టాడు కదా, ఇప్పుడు వీళ్ళు అదేగా చెప్పేది నాకు అనిపిస్తుంది. ఆ దేవాంశ్ కూడా కొన్ని రోజుల తర్వాత అసలు జ్ఞానం ఏంటి అనేది వచ్చి కొంచెం ఎప్పుడన్నా అప్పుడప్పుడు సాక్షి టీవీ ఫాలో అయితే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ అవుతాడు దేవాంశ్. అంటే వాళ్ళ తాతదే నాన్న కాకుండా అప్పుడప్పుడు ఏదన్నా జగన్ వేరే చక్కడన్నా సాక్షి అనేది కొంచెం ఫాలో అయితే చూసినా చాలండి, సాక్షి అనేది ఫాలో అయితే వాళ్ళ తాత ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అనేది ఆ చిన్న పిల్లవాడికి కూడా. ఈరోజు బయట పిల్లలు అదే చెప్తారు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివే పిల్లలు లేకపోతే మారుమూల చదివే పిల్లలు అమెరికా వెళ్ళడం ఏంటండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిదర్శనంగా మన తరపున మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివి అక్కడికి వెళ్ళి మన రాష్ట్రాన్ని రిప్రజెంటేట్ చేయడం అంటే డెఫినెట్ గా
తెలుస్తుంది మా తాత ఉన్నప్పుడు బళ్ళు ఇలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళు ఇలా చేశాడా అని అతను కూడా తెలుసుకుంటాడు. అంకుల్కి ఫ్యాన్ అయిపోతాడేమో జగన్ గారికి తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రస్తుత అభివృద్ధి ఉందో అది నారా లోకేష్ కావచ్చు, దేవాంష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరైనా సరే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఖచ్చితంగా జగన్ గారి అభిమానులుగా మారిపోతారంటున్నారు రెహనానాది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తులు చిత్తులు వేసినా సరే ఖచ్చితంగా వైసీపీ అధికారంలో వస్తుందంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎమోషనల్ ప్రజల యొక్క ఏదైతే మానసిక పరిస్థితిని బట్టి కూడాను అవహేళన ఒక విధంగా వారు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలను వినియోగించుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తున్న వికృష్ట రాజకీయాలకు తార్కాణం అంటున్నారు రెహనా నాయుడు. వీడియో జర్నలిస్ట్.